మరి ఒక పండగ వాతావరణంలో ఆ రోజు కార్యక్రమం అంతా కూడా చేయాలి అని చెప్పి ఆలోచన చేసాం. చాలా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం. అయితే దీనికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, అంతేకాకుండా గౌరవ మరి జిల్లా మంత్రి గారు, టూరిజం మంత్రి వర్యులు అవంతి శ్రీనివాస్ గారు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా, పార్టీ నాయకులు పెద్దలు అందరూ కూడా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మరి ఈ నెల 21వ తారీఖున పెద్ద ఎత్తున మరి పెందుర్తి నియోజకవర్గంలో వేపగంట కూడెల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలి అని చెప్పి మరి అందరం కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే అనే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అట్టహాసంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతుంటాయి. కానీ పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి విధంగా చాలా పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. మరి ఇందులో భాగంగా ఈ నియోజకవర్గంలో పెందుర్తి నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో సుమారుగా అర్బన్ అండ్ రూరల్ మొత్తం కలుపుకొని 800 పైచీలకు స్వీపర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బట్టలు పంపిణీ, వస్త్రదానం చేయాలి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇవాళ అందరం ఆరోగ్యంగా ఉన్నామన్న వాళ్ళు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయనుకున్న మరి స్వీపర్స్ కూడా చాలా కష్టమైనటువంటి పని, ఎవరూ చేయలేని పని కూడా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన రోజు వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి కూడా మరి సత్కారం చేసి వాళ్ళందరికీ బట్టల పంపిణీ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే మరి నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి నిన్న జరిగింది. మరి ఏ విధంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమానికి అందరం ఘనంగా నివాళులర్పించాం, అయితే టీడీపీ వాళ్ళు కూడా చాలా ఘనంగా నివాళులర్పించారు. మరి ఆయన విగ్రహాన్ని నేరుగా కారుతో ఢీ కొట్టి చాలా ఘనంగా నివాళులర్పించిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం. నా ఇప్పుడు అన్ని ఇంట్లో కూడా మరి బండారు అప్పలనాయుడు గారు ఏ విధంగా తాగి నిన్న పూర్తిగా మద్యం సేవించి రాత్రి పార్టీ చేసుకొని వస్తూ వాళ్ళ మరి అక్కడ మనిషి కూడా చాలా ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. అతని పరిస్థితి కూడా ఎవరినైతే ఢీకొన్నారో ఆ బైక్ తాలూక బైక్లో ప్రయాణిస్తున్నటువంటి యువకుడు కూడా అతన్ని పరామర్శించడానికి కేజీహెచ్కి వెళ్తే అక్కడి నుంచి వెంటనే ఆయన తరలించి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ పెట్టారో ఏంటో తెలియకుండా ఆయన మరి తీసుకెళ్ళి పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో జిల్లా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాళ్ళ తాలూకా తనియులు ఈ విధంగా బిహేవ్ చేస్తే సమాజంలో మరి ఇంకా ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మద్యపాన నిషేధం తీసుకురావడానికి కూడా మరి ముఖ్యమైనటువంటి కారణం ఇదే. ఎన్నో గ్రామాల్లో, ఎన్నో ఊర్లలో మనం చూస్తుంటే పూర్తిగా మద్యం సేవించడం వల్ల మోర్ దెన్ 60% క్రైమ్స్ అన్నీ కూడా ఇవాళ మద్యం సేవించడం వల్లే జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు కానీ ఎంతమంది ఇవాళ మద్యం తాగి బైకుల మీద వెళ్తూ కారుల్లో యాక్సిడెంట్లు చేస్తూ ఇవాళ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి మీరు బాగానే ఉన్నారు, కానీ మీరు యాక్సిడెంట్ చేసినట్టు అదే మన అదృష్టం బాగుండి అప్పుడు నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి సరిపోయింది. కానీ అదే కానీ ఎవరైనా ఆ పక్కన ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇటువంటి యాక్సిడెంట్ జరిగితే ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో ఒకసారి గమనించాలి.